తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్తే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమానస్వరూపే నమస్తే మహాయోగిని జ్ఞానరూపే నమస్తే నమస్తే సదానందరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే కనకదుర్గమ్మ తల్లి అధిష్టాన దేవత మల్లేశ్వరారామం కృష్ణాతీరం ఇంద్రకీలాద్రి కవులకు గాయకులకు ఎందరో నాటక సినీ కళాకారులకు రాజకీయ నాయకులకు పత్రికలకు జన్మభూమి అభిరుచిగల ఆప్యాయతానురాగాలను కళాకారులకు రంగరించి రసరమ్య హారతి పట్టేటటువంటి ఇంత మంచి ప్రేక్షకులకు పుట్టినిల్లైనటువంటి విజయవాటికలో ఈ కార్యక్రమాన్ని చేయడం నా అదృష్టంగా భావిస్తూ ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నటువంటి సింగర్స్ని మీకు నేను పరిచయం చేస్తాను. ఫస్ట్ కాండిడేట్ సందీప్ ఫ్రమ్ బెంగళూరు, శ్రీమతి నర్మద ప్రభల హైదరాబాద్, రసూల్ బాబు చింతలపాడు నందిగామ, కుమారి అపర్ణ ఇవాళ జడ్జెస్గా న్యాయ నిర్ణేతలుగా పాల్గొనడానికి ఇద్దరు సమున్నతమైనటువంటి సేముషి ప్రాభవం ఉన్నటువంటి వ్యక్తులను నేను ఎన్నుకోవడం జరిగింది. లలిత సంగీతాన్ని తెలుగుదనాన్ని మాట వినిపించేటటువంటి లాలిత్యంతో ఇంకా ప్రజెంట్ చేయడానికి బద్ధకంకణుడైనటువంటి శ్రీ మరకతమణి కీరవాణి గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సంగీతానికి కీరవాణి గారిని ఎన్నుకుంటే సాహిత్యానికి ఇవాళ మేము ఎన్నుకున్నటువంటి వ్యక్తి శ్రీ భువన చంద్ర. తెలియదు పేరు ప్రేయసి ఊరు నామది తెరిచెను వలపులడోరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటి రౌండ్లో వారు వారికి ఇష్టమైనటువంటి పాటను పాడడం జరుగుతుంది. సార్, పాడబోయే పాట సాగర్ సంగమ చిత్రం నుంచి నాద వినోదము నాట్య విలాసం అనే పాట సార్. వేటూరు సుందరమూర్తి గారు రాశారు, ఇంకా ఇళయరాజు గారు కంపోజ్ చేశారు పాట, మీరు ఇంకా ఎస్పి శైలజ్ గారు పాడారు. బాగర్భావివ సంపృక్త బాగర్భ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర వందే పార్వతీ
రమేశ్వరౌ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకను వాదము సలుపు పరమ పదము భావములో భంగిమలో గానములో గమకములో భావములో భంగిమలో గానములో గమకములో ఆంగికమౌతపమీ గతి సేయగనాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము మీని మదనీని మదని సగీరి సగిదని మగమదాగమరిగస కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం నవరసనటన ధని సరి ధని జతియుత గమనం ధని సరి ధని నవరస నటన జతియుత గమనం స్మితగిరి చరణం సురనది పయనం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం తపనుని కిరణం తామసహరణం తపనుని కిరణం తామసహరణం శివుని నయన త్రయలాస్యం ధిరన ధిరన నన తకిట తకిట దిమి ధిరన ధిరన నన నాట్యం ధిరన ధిరన నన తకిట తకిట దిమి ధిరన ధిరన నన లాస్యం నమక చమక సహజం నట ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరనన 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 ధిర 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 నాద వినోదము నాట్య విరాసం పరమ సుఖము పరము అభినయ వేదము సభకను వాదము సలుపు పరమ పదము మిస్సమ్మ చిత్రంలో లీల గారు పాడిన చారాజకృతి రాగసుధారస పానము చేసి పాడుతున్నాడు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. సినిమాలో పాటను పెట్టినటువంటి భాగ్యం ఆయనది. సంగీతం త్యాగరాజు గారనే చెప్పాలి. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు యూ సార్. వన్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒక మహానుభావుడి ఆరా ఆ పాట మీద ఉన్నందుకు అది స్టాంప్ ఆఫ్ త్యాగరాజ. దాన్ని మనం గనక అందరికీ అర్థమయ్యేటట్టు కనుక చెప్పగలిగితే క్లాసికల్ సంగీతం కూడా సినిమా పాట కంటే ప్రతి వాళ్ళు పాడుకునే లెవెల్కి వస్తుందని నాకు ఎందుకో ఒక నమ్మకం ఉన్నది.
సంబరాల రాంబాబు చిత్రంలో సాంగ్ మామ చంద మామ. దీనికి మ్యూజిక్ కుమార్ గారు, రాజశ్రీ గారు రచించారు. మీరు నేను పాడాను. ఓకే, థ్యాంక్ యూ. మామా చంద మామా వినరావా నా కథ మామా చంద మామా వినరావా నా కథ వింటే మనసు ఉంటే కలిసేవు నా జత మామ చంద మామ పవలు తిరగాలి లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు మనను చూసి అయ్యో పాపం అనేవారు ఎవరు అనేవారు ఎవరు మామ చంద మామ వినరావా నా కథ వింటే మనసు ఉంటే కలిసేవు నా జత మామ చంద మామ మంచి పాట అంటే నా చలనచిత్ర జీవితంలో నా కెరియర్లో ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుకి గుర్తుపెట్టుకోబడినటువంటి పాటగా మలిచింది. శృతిలో ఎస్ జానకి గారు పాడారు, రచన దేవేంద్ర సీతారామ శాస్త్రి గారు, కంపోజిషన్ మహాదేవన్ గారు. శ్రీ సారదాంబా నమోస్తుతే అబ్బా. మహాదేవన్ గారంటే మీకు ఆరో ప్రాణం అని నాకే కాదు
మీరు ఎన్నో సార్లు చెప్పారు మహాదేవన్ గారి సంగీతంతో మీరు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని. ఈ పాట చిత్రీకబట్టిన పద్ధతిని, అంటే చిత్రీకరించడం కాదు చేసినటువంటి పద్ధతి, అది ఏ రాగంలో ఉంది, దాన్ని ఆయన మలచినటువంటి పద్ధతి, మీ మీ ఆర్ద్రతతో మీ మాటలతో చెప్తే మా ఆడియన్స్ రెండు ముక్కలు వినాలని. మా గురుగారైన మహాదేవన్ గారి సాంగ్స్ వినేటప్పుడు క్యారీ అయిపోవడం తప్ప సందర్భం వచ్చినప్పుడు కానీ దాన్ని అనలైజ్ చేయడం జరగదండి. ఇదే సందర్భం అనుకోండి, ఇదే సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడే ఆలోచిస్తే నాకు తట్టింది ఏంటంటే, భగవంతుడిది ఎప్పుడు పై స్థితి, అప్పర్ ప్లేన్, అప్పర్ స్టేటా, ఫస్ట్ స్టేటస్. సో భక్తుడు ఎప్పుడు కిందే ఉండవలసిన వాడే కాబట్టి శ్రీ శారద, శ్రీ అన్నది షడ్జమంలో తీసుకుని శ్రీ శారదాంబ నమోస్తుతే, నమోస్తే ఒక స్థాయి వచ్చి పంచమంలో, అంతకన్నా తక్కువ ప్లేన్లో, అంటే పైనున్న నీకు నేను కింద నమస్కారాలకు దండం పెడుతున్నాను, దండం పెడుతున్నానని స్ఫురించడానికేమో మరి ఆ స్థాయి తీసుకున్నారని అనుకుంటున్నానండి. సరస్వతి రాగంలో అమ్మవారి గురించి, పాట గురించి విశ్లేషించమంటే ముఖే ముఖే సరస్వతి అన్న మాటను మళ్ళీ ఆయన, నేను ఆయన ఇలాంటి మాట చెప్తారని నేను ఊహించనే లేదన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సెకండ్ రౌండ్లో క్యాండిడేట్స్ గాయని గాయకులు వాళ్ళకి ఇష్టమైన నాన్ ఫిల్మిక్ సాంగ్, అంటే సినిమాకు సంబంధించని పాట పాడొచ్చు. సార్ నేను ఒక అన్నమా చరికీర్తన పాడబోతున్నాను సార్, కంపోజ్ చేసిన వారు మా గురుగారు శ్రీమతి శోభరాజు గారు సార్. వెరీ గుడ్. హమే గాని ఇక పరమే గాని బహుళమై హరిని పై భక్తే చాలు, హమే గాని ఇక పరమే గాని బహుళమై హరిని పై భక్తే చాలు, ఇహమే గాని ఇక పరమే గాని బహుళమై హరిని పై భక్తే చాలు, ఇహమే గాని ఇక పరమే గాని. ఇలా చదువులు రాని ఇటు రాకమానని, ఇలా చదువులు రాని ఇటు రాకమానని, తలపుని పాదముల తగులుటే చాలు, 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 తలపుని పాదముల తగులుటే చాలు. గ పమగ నిదప గమని పాదమాపగ మగరి సనిదని తలపుని పాదముల, మద మద మగ గమగరి రిగరి సని నీ నీ నిద మద సా సా నీ స రిగ మగ మగ మగరి నిరిగరి నిద మద నిరిగ మద మగ పామ ప గమ ప గమ పద పద నిద నిద సా సా నీ స దని రి రి స నీ గరి స గరి స గరి గ మ గరి స ని ద ప దాని సారి గరి మ గరి సారి ని సరి నిద మగరి నిరి గమద గమద నిరి నిద మగరి తలపుని పాదముల తగులుటే చాలు, ఎలమి శ్రీ వెంకటేశ ఏలితివి నన్ను నిట్టే, ఎలమి శ్రీ వెంకటేశ ఏలితివి నన్ను నిట్టే, చలపట్టి నాకు నీ తలమే
చాలు ఇహమే గాని ఇక పరమే గాని బహుళమై హరినిపై భక్తే చాలు ఇహమే గాని ఇక పరమే గాని బహుళమై హరినిపై భక్తే చాలు ఇహమే గాని ఇక పరమే గాని సరస్వతి గారు పాడిన నల్లని వాడ నీ గొల్ల కన్నెన పాడుతున్నా. వెరీ గుడ్. నల్లని వాడ నీ గొల్ల కన్నెను ఈ పిల్లన గ్రోవుదుమో నా ఉల్లము రంజిల్లగా. నల్లని జాబిలి. ఓహో, దీనికి సంగీతం అత్తోట శేఖర్ గారు, మార్క్ బాబు గారు రచించారు. బెస్ట్ ఆఫ్ లక్. ఓహో జాబిలి కురిసే నెలా పగలి కురిపించకే ఎదలు శగరే పకే. ఓహో జాబిలి చెలిలేని జీవితం ఎడారిలో చంద్రమే. చెలిలేని జీవితం ఎడారిలో చంద్రమే. రోజులు చిగురులు వేయునా నిజమేనా ఈ మూగ బాధలో ఏ భావమున్నదో. ఆ విధి కేల నా మాట వినిపించదు. ఓహో జాబిలి కురిసే పిల్చకే ఎదలు సగరేపకే. గోవింద గోవింద అన్నమాచారి కీర్తన. గోవింద అన్నమాచారి కీర్తన. గోవింద ఆశ్రిత గోకుల గ్రంథ పావన జయ జయ. గోవింద ఆశ్రిత గోకుల బృంద. గోవింద ఆశ్రిత గోకుల బృంద.
శ్రీత గోకుల బృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద గోవింద శ్రీత గోకుల బృంద గరుడ తరంగ రంగ 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 శరది భంగ పణి సయనాంగ గరుడ తురంగ బారో తుంగ శరది భంగ పణి సయనాంగ కరుణా పాంగ కమలా సంగ వర శ్రీ వెంకటగిరి పతిరంగ కరుణా పాంగ కమలా సంగ వర శ్రీ వెంకటగిరి పతిరంగ కరుణాపాంగ కమలాసంగ వర శ్రీ వెంకటగిరి పతిరంగ కరుణాపాంగ కమలాసంగ వర శ్రీ వెంకటగిరి పతిరంగ. ఇది భావానికి రసానికి సంబంధించినటువంటి రౌండ్. సో నాకు తోచింది వాళ్ళని అడుగుతాను, ఎంతవరకు కృతకృత్యులు అవుతారో చూస్తాను. సార్ సందీప్ గారు, నాకు మిమ్మల్ని చూస్తే కష్టమైనటువంటి రసాన్ని అడగాలని ఇష్టం కావట్లేదు. వెరీ రొమాంటిక్, లలితమైన శృంగారం స్ఫురించాలి, బట్ దాంట్లో ఒక విధమైన క్లాసిసిజం కూడా కావాలి నాకు, ఒక విధమైన శాస్త్రీయత. శాస్త్రీయత ఉన్నటువంటి ఒక రాగంలో, అంటే నేను శుద్ధ శాస్త్రీయ సంగీతం పాడమని కాదు, రొమాన్స్ని ఒక మంచి సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా నియా పశోపాలు నీతి పిశాపాలు ఎర్రన్ని గోపాలు ఎన్నెల్లో దీపాలు అందమే సుమా సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా అరుగు మీద నిలబడి చిరుకోపవు చీరగట్టి సిగ్గును చెంగున దాచి భగ్గుమన్న చక్కదనం పరుగో పరుగెత్తినప్పుడు ఆ సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా సిరిమల్లెలు హరినీలపు జడలో తురిమి క్షణమే యుగం వేచి వేచి చలి పొంగులు చెలికోకల గుడిలో అదిమి తులసి సులసి కన్నులు వాచి నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరో అందాలతో త్యాగరాజ కృతిలో సీతాక
ಆಕೃತಿ ಗಲ ನಿಡುವಲ್ಟಿ ಸೊಗಸು ಸೂಡತರಮ ವೆಲ್ ಡನ್ ಸರ್ ಹೀರೋನ್ ಗಾರು కావాలనే త్యాగరాజ కీర్తనలు సగసు చూడ తర్మ అన్న పల్లవిని మీరు సూచించారా నిర్మాత సూచించడం జరిగిందా లేక వేటూరు గారి రాసిన తర్వాత ఈ పాటను మీరు ట్యూన్ చేయడం జరిగిందా వేటూరు గారు సజెస్ట్ చేశారండి ఈ పల్లవిని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందని ఈ పాట కంపోజిషన్ సినిమాలో పిక్చరైజేషన్ చేయబడ్డ విధం గురించి యువర్ ఒపీనియన్ శృంగారం అంటే అశ్లీలం కానక్కర్లేదు అని చెప్పడానికి సరైన ఎగ్జాంపుల్ అండి ఈ పాట మీరు ఆ మాట అంటారా లేదా మన ఆడియన్స్కి వినిపిస్తుందా లేదా అనడానికే నేను ఈ మాట అడిగాను శృంగారం అన్నది థ్యాంక్ యూ అంగాంగ ప్రదర్శన చేస్తేనే శృంగారం కాదు యాక్చువల్గా ఇలా పిడికిడి మూసి ఉన్నప్పుడు దాంట్లో ఉండేటటువంటి మజ బట్టబయలు చేస్తే ఏమీ ఉండదు ఇందులో ఆ జారుతున్న దువ్వెనకు వంగినప్పుడు అన్నప్పుడు కూడా ఎక్కడా శృతి మించిన ఇవ్వలేదు బాపు గారు దాట్ ఈస్ బాపు మంచి జానపద పోకడలు ఉన్న పాట కావాలి బట్ అట్ ది సేమ్ టైం టీజింగ్గా ఉండాలి మాయదారి సిన్నోడు మనసే లాగే సింధు నా మనసే లాగే సింధు లగ్గం ఎప్పుడురా మామ అంటే నాగమాసం మంచి రోజు నాకు కొంచెం మోడర్న్ సాంగ్ అందరు సరదాగా చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేసేటటువంటి ఓ అమ్మాయిని గురించి చిన్న టీస్ చేయడం లేకపోతే చిన్న అల్లరి ఎక్కువ మోత అది మించకూడదు నాయన రుక్కు 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 మడి రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా చక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయ్ రబ్బా రుక్కు 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 మడి రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా చక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయ్ రబ్బా చిల్లాడి కృష్ణుని తరలి రమ్మని తయారుగుంది రవ్వారేవా అలాంటి ముచ్చట తరల ఇచ్చట రెడీగా ఉంది రవ్వారేవా రుక్కు రుక్కు రుక్కుమణి రుక్కు రుక్కు రుక్కుమణి రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా చక్క 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 రథములు తమ్మని రబ్బా
ముద్దులగుమ్మా పుత్తడి బొమ్మ బుగ్గ మీద సిగ్గుమొగ్గ విచ్చిందోయమ్మ ముద్దులగుమ్మా పుత్తడి బొమ్మ బుగ్గ మీద సిగ్గుమొగ్గ విచ్చిందోయమ్మ విరిసి విరియని మొగ్గరా ముద్దే తగలని బొగ్గరా మెరిసే ఈ సిరి నీదిరా వరమే అనుకో సోదరా అందమైన కుందనాలకున నీ అండ చేరుకున్నది పదరా కన్న కొద్దికైన సుందర వదన నీ పొందు కోరుతున్నది పదరా నాన్న కొంపులందుకో స్వర్గమేలుకో చిన్నదాని వన్యులన్నీ కన్యదానం అందుకొని నవ్వాబు వైపోరా నీ నసీబు మారెనురా రుక్కు రుక్కు రుక్కుమణి రుక్కు రుక్కు రుక్కుమణి రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా చక్క 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 రహమురు దమ్మన రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా నువ్వు పాడుతుంటే నాకు ఆయాసం వేసింది నాయన చక్క చక్క ఇప్పుడు వాళ్ళు నిజంగానే నువ్వు బాగా పాడేశావు అనుకుని ముందుగానే చప్పట్లు కొట్టేస్తే నీకు ఎంత ఆనందం కలుగుతుంది కలిగింది కదా ఆ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ నాకు ఒక పాట కావాలి కురిసేను విరిజల్లోనే ఒకటైనేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారములే శ్రీకారమే కావి కురిసేను విరిజల్లోనే ఒకటైనేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారముల నీవే శ్రీకారమే కావి కురిసేను విరిజల్లులే ఒకటైనేను ఇరు చూపులే ఒకటైనేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారములే శ్రీకారమే కావి కురిసేను విరిజల్లులే ఒకటైనేను ఇరు చూపులే ది జడ్జెస్ ఛాయిస్ ఉన్నటువంటి రౌండ్. ఇప్పుడు వాళ్ళు పాడబోయేటటువంటి పాట తెలుగు కాకుండా వేరే భాషలో పాడాలి. నేను అడిగే పాట పల్లవి పాట చాలు. తుమ్మా గయే హో నూరా గయా హే నహీ తో చరాగో పే లో జా రహీ తుమ్ జీనే కీ తుమ్ సే वजह मिल गई है बड़ी बेवजह ला 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 आ रही थी एनी मजरू सुल्तानपुरी सॉन्ग पर्टिकुलर
आपकी नजरों ने समझा सर इफ आई एम नॉट मिस्टेकन आपकी नजरों ने संजय वाज लिखन रिटन बाय राजा मेहदी अली खान अनुकुंटानंडे करेक्ट सर सॉरी दैट्स माय मिस्टेक राजा मेहदी अली खान एंड म्यूजिक इज बाय मदन मोहन एनीवे यू वांट आप फ्रॉम अनपढ़ पिक्चर अनपढ़ मदन मोहन साहब सॉन्ग ब्यूटीफुल नंबर Thank you very much. Film song kaakunda Vande Mataram chuntaru sir. Vande Mataram Vande Mataram Sujala Sufala Malayajasitala सस्यश्यामला मातरम वंदे मातरम ओके गुड वन वैरमुत्तु गारिदि इज अ वेरी फेमस राइटर अंत मैं మీకు ఇష్ట వచ్చిన పాట పాడండి మీకు ఎంత ఇష్టం వైరముత్తు అంటే భువనచంద్ర గారు నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం బోల్డ్నంత in my hands ammailu second best 65.5% markulato aparna abbailu second best again 67.2% markulato sandeep ఫస్ట్ బెస్ట్ ఇఫ్ గ్రామర్ పర్మిట్స్ అమ్మాయిల్లో నర్మద గారు 71%. అబ్బాయిల్లో ఫస్ట్ బెస్ట్ రసూల్ బాబు 68%. క్రమశిక్షణ అంటే అదేదో కఠోర నియమం కాదు ఆ పదాన్ని తేలిగ్గా నిర్వచించాలంటే ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయడమే క్రమశిక్షణ
క్రమశిక్షణకు మారుపేర్లైన వాళ్ళు మన భారత సైనికులు అహోరాత్రాలు ఆరు కాలాలు దేశాన్ని దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ తన తమ వాళ్ళందర్నీ ఎక్కడో వదిలిపెట్టి మంచులో ఎడారుల్లో ఎండలో ఇసుక తుఫానుల్లో మంచు తుఫానుల్లో కూడా ఆ త్యాగధనులు మనకు చేస్తున్నటువంటి త్యాగానికి ఐ వాంట్ టు డెడికేట్ దిస్ ప్రోగ్రామ్ టు ది మెమరీ ఆఫ్ దోస్ గ్రేట్ 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 జవాన్స్ హూ ఆర్ సేఫ్ గార్డింగ్ అస్ వాళ్ళ కోసం అని చెప్పి మేరే వతన్ కే లోగో జరా ఆంఖ్ మే భర్ లో పానీ జో షహీద్ హువే హై ఉన్కీ జరా యాద్ కరో కుర్బానీ మేరే వతన్ కే లోగో జరా ఆంఖ్ మే భర్ లో పానీ जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी तुम भूल न जाओ उनको इसलिए सुनो ये कहानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరునే మురళి మురళి శ్యామ సుందరునే మురళి పాట పాడుమా కృష్ణ పలుకు తేనెలొలుకున్నటుల మాటలాడుమా ముకుంద మనసు తీరగా సామవేద సారము సంగీతం